బ్యాంక్ నిఫ్టీ 25,000 కాల్ యాడ్ చేస్తున్నాను. సో రేపు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కదా, నెక్స్ట్ థర్స్డే 258 రూపీస్ ఉంది. లో 210 వరకు వెళ్ళింది, హై వచ్చి 353. ఓకే, ఈరోజు అది. ఓకే, ఇప్పుడు మనం దీని ప్రకారం ఇక్కడ వీళ్ళ టూల్స్ ఉంటాయి, ఇక్కడ ఆప్షన్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. సో నిన్న చెప్పాను నేను సింపుల్గా, చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది, మూవ్ అవుతుంది అప్ సైడ్కి. అప్ సైడ్ మూవ్ అయ్యి 25,000, 25,100, 200 ఎక్కడికో వెళ్తుందని నేను అనుకుంటున్నాను. నా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని రెండు పాయింట్లు తీసుకుంటున్నాను నేను నిన్న అనుకున్నట్టే. సో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు 24,000 దగ్గర మంచి సపోర్ట్ ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 24,200 దగ్గర సపోర్ట్ ఉందనుకుంటే ఇక్కడ ఈ స్ట్రైక్ స్టాక్ ప్రైస్ ఉంది కదా, ఇక్కడ 24,200 ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి ఇక్కడ వొలటాలిటీ మార్చుకుంటున్నా. వొలటాలిటీ నేను ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ నుంచి వొలటాలిటీ తీసుకుంటున్నా. అది నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను, మీకు గుర్తు లేకపోతే మళ్ళొకసారి వీడియోలో చూడండి. ఎవరైనా ఫాస్ట్గా ఒకసారి ఎన్ఎస్సి వెబ్సైట్లోంచి నాకు డేటా ఇస్తే నేను ఫాస్ట్గా చేసేస్తాను. సతీష్ గారు మీరు ట్రై చేయండి సార్, కొంచెం 31 పాయింట్ సంథింగ్ ఉంటుంది అది. సార్ ఆ 25,000 ఏం సార్ సెకండ్? 25,000 స్ట్రైక్ ప్రైస్ అండి. యా 33.26 వొలటాలిటీ ఉంది. ఓన్లీ ఇక్కడ మార్చుకోవాల్సింది వొలటాలిటీ ఒకటే, 33.26. క్యాలిక్యులేట్ అంటే ఇది 173 చూపిస్తుంది. అంటే ఇప్పుడు 258 రూపాయలు ఇది ఉంది. నేను 173 వస్తే కొనుక్కుంటా, లేకపోతే లేదు. రెడ్డి ల్యాబ్ ఇప్పుడు 5,029 ఉంది. నేను ఏమనుకుంటున్నా అంటే రేపు ఇది 5,140 వరకు వెళ్తుంది అని నేను అనుకుంటున్నా. నేను నా అనాలిసిస్ ప్రకారం రేపు రెడ్డి ల్యాబ్ 5,140 వరకు వెళ్తుంది. దట్ ఈస్ మై అనాలిసిస్. సో నేనేం చేస్తున్నానంటే రెడ్డి ల్యాబ్ 5,100 కాల్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా ఫస్ట్. సో ఇప్పుడు దాని రేట్ వచ్చి 110 రూపాయలు ఉంది. సో నా ప్లాన్ ఏంటంటే రెడ్డి ల్యాబ్ ఇక్కడ స్ట్రైక్ ప్రైజు ఇది, దీన్ని ఆప్షన్ క్యాలిక్యులేటర్లో తీసుకుంటాను. ఇది తీసేస్తే మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి నేను యాడ్ చేసుకుంటున్నాను, రైట్? సో ఇక్కడ 5,100 కాల్, ఇప్పుడు ఉన్న ప్రైజు 5,029. సో రేపు ఇదే ప్రైస్కి దగ్గర వస్తే ఆర్ 5,000కి వస్తే, 5,005 రూపీస్కి వస్తే నేను ఈ కాల్ కొనుక్కుంటాను. సో ఒకసారి నాకు రెడ్డి ల్యాబ్ యా 49 అండి, 49.52 రెడ్డి ల్యాబ్ ఇంప్లాయిడ్ వొలటాలిటీ. సతీష్ గారు ఒకసారి చెప్పండి, 49.52 ఓకే రైట్. సో రెడ్డి ల్యాబ్ వొలటాలిటీ వచ్చి 49.52 రైట్. సో ఈ వొలటాలిటీ ఎక్కడ వచ్చిందంటే ఆప్షన్ చైన్లోంచి తీసుకుంటున్నాను నేను. ఎన్ఎస్సి వెబ్సైట్లో ఆప్షన్ చైన్ ఉంటుంది, అక్కడి నుంచి తీసుకుంటున్నా. తీసుకొని ఇక్కడ వేసేసి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇక్కడ ఇంకొకటి నేను ఇవాళ క్యాలిక్యులేట్ చేస్తున్నా కాబట్టి ఇది 7 రోజులు చూపిస్తుంది, కానీ నాకు రేపటికి వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ 6, 6 పెట్టుకుంటున్నాను, రైట్? సో క్యాలిక్యులేట్ 89.60 రూపీస్ ఉంటుందండి. 51,000 స్ట్రైక్ ప్రైస్, స్టాక్ ప్రైస్ 5,005 రూపీస్ ఉన్నప్పుడు రెడ్డి ల్యాబ్ది. సో నా ప్లాన్ ఏంటంటే 5,005 రూపీస్ ఉన్నప్పుడు నేను కొనుక్కుంటా, 5,005 ఉన్నప్పుడు నేను కాల్ కొంటా. ఎంత రైట్కి? 89.60 రూపీస్. మీరు నోట్ చేసుకోండి, రేపు అబ్జర్వ్ చేయండి. అది అదే పుట్ సైడ్ కూడా సేమ్, బటర్ఫ్లై పుట్లో అలానే ఉంటుంది. ఎట్ ద మనీ రెండు పుట్లు అమ్మేస్తాం, అమ్మేసిన తర్వాత ఒక అవుట్ ఆఫ్ ద మనీ పుట్ కొంటాము, ఒకటి ఇన్ ద మనీ పుట్ కొంటాం. సో ఇది చెప్పడం ఓకే. ఎక్కడ కొనాలా, ఎక్కడ అమ్మాలంటే ఏం లేదు. ఎట్ ద మనీ అయితే మీకు అందరికీ తెలుసు, స్టాక్ ప్రైస్ కానీ ఇండెక్స్ కానీ ఎక్కడ ఉంటే అది ఎట్ ద మనీ. సో ఇవి రెండు సెలెక్షన్ ఎలా చేస్తారంటే ఈ మీరు అమ్మిన దానికి ఎంతైతే ప్రీమియం వస్తుందో ఈ రెండిటికి కూడా కలిపితే అంతకన్నా ఇది చాలా ఎక్కువ ఉండాలి. దీనికి ఒక లాట్ నిఫ్టీ చేయాలంటే ఫస్ట్ నిఫ్టీనే చేస్తున్నాం, బ్యాంక్ నిఫ్టీ కూడా చేయొచ్చు కానీ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అందులో, అడ్జస్ట్మెంట్స్ కొంచెం కష్టం అవుతుందని చేయట్లా. ఓన్లీ నిఫ్టీలో చేస్తున్నాము, స్టాక్స్కి పనికిరాదు, ఓన్లీ నిఫ్టీకి మాత్రమే. 12 నెలలు చేస్తే 10 నెలలు ప్రాఫిట్ వస్తుంది. 12 నెలల్లో 10 నెలలు మా లాస్ట్ 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చూస్తే 10 నెలలు ప్రాఫిట్లో ఉంటాము, మేబీ 1 or 2 మంత్స్ లాస్లో ఉంటాం. లాస్ వచ్చినప్పుడు చాలా తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ వచ్చినప్పుడు రీజనబుల్గా ఉంటుంది ఈ స్ట్రాటజీ. సో లాస్ట్ ఫ్రైడే ఆఫ్ ద మంత్ టైం 3 గంటల నుంచి 3 గంటల 15 నిమిషాలు. సో ఇవి రెండు క్లోజ్ చేసేయాలి, ఈ రెండు అమ్మేసేయాలి. ఇంతకుముందు ఉన్నాయి కదా ఇవి, ఇవి రెండు క్లోజ్ చేస్తాం. అంటే ఇప్పుడు రెండు అమ్మాం కదా, రెండు కొనేస్తాం. రెండు కొనేసి ఇవి ఇలానే ఉంటాయి, వీటిని ఏం మార్చం.
నెక్స్ట్ ఏం చేస్తాం, సెల్ టూ లాట్స్ ఆఫ్ 11,400. ఇక్కడ 11,400 ఉంటుంది కదా, 11,400 పుట్లు రెండు లాట్లు అమ్మేస్తాం. సో అడ్జస్ట్మెంట్ అది, ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అది. సో ఒకవేళ సెనారియో టూ అంటే ప్రైస్ ఇంతకుముందు పై సెనారియో వన్లో, సో సెనారియో టూ వచ్చేసరికి ఏమవుతుంది, ప్రైస్ కిందకి వెళ్ళిపోయింది, ఇందాక పైకి వెళ్ళింది కదా, ఇప్పుడు కిందకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది మనకి, ఇంతకుముందు దాంట్లో రెండు స్ట్రాటజీలు చాలా ఇంపార్టెంట్ మనకి, వీక్లీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్. మీరు ప్రతి నెల ప్రతి వారం, అంటే ప్రతి వారం అంటే నెలలో నాలుగు వారాలు రాదు, రెండు వారాలే వస్తుంది. సో రెండు వారాల్లో ఎలా ఎంట్రీ కావాలి, ఎలా మనీ సంపాదించుకోవాలి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్షలు లక్షలు అయితే రావు, మీరు పెట్టిన అమౌంట్కి రీజనబుల్గా వస్తాయి అంతే. అందరు చెప్పినట్టు మీరు 10,000 పెట్టండి, 1,00,000 వస్తాయి, 20,000 పెట్టండి, 2,00,000 వస్తాయి, లేకపోతే 1,50,000 వస్తుంది, అలాంటివి మాత్రం నేను చెప్పనండి. అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఒకరోజు రావచ్చు, ఎప్పుడో ఒకరోజు లాటరీ, మంచి లాటరీ తగలచ్చు, రావచ్చు, కానీ రెగ్యులర్గా రావు. మీరు ఒకరోజు వచ్చినాయి కదా అని చెప్పి అలాంటి వాటి జోలికి వెళ్తే మాత్రం మీకు చాలా లాస్ వస్తే ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ ఎండ్ విత్ ఎ లాస్. ఎస్, గో హెడ్ విత్ యర్ క్వశ్చన్స్. సో ఈ 5 డేస్ క్లాసెస్ ఇప్పటి వరకు జరిగాయి కదా, అండ్ 6th డే రోజున కూడా ఆర్పి గారు ఒక లైవ్ క్లాస్ తీసుకోబోతున్నారు. ఫ్రైడే రోజున మీకు ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము మళ్ళీ మీకు ఎస్ఎంఎస్ ద్వారా, మెయిల్ ద్వారా పంపిస్తాం. బట్ నేను కొంతమంది నుంచి అట్లీస్ట్ ఒక 5 to 10 మెంబర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందాం అనుకుంటున్నాను, లైక్ కొత్త వాళ్ళ దగ్గర నుంచి అండ్ ఆల్రెడీ ఇప్పటికే ట్రేడ్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఆప్షన్స్లో. సో ఈ క్లాసెస్ ఎలా ఉన్నాయి, మీకు ఈ క్లాసెస్ ఏం నేర్చుకున్నారు ఈ క్లాసెస్లో, ఈ క్లాసెస్ రాకముందు మీరు ఎలా ట్రేడ్ చేసేవారు, ఈ క్లాసెస్ హాజరైన తర్వాత మీ అట్లీస్ట్ ట్రేడింగ్ చేద్దాం అన్న ఆలోచన ఎలాంటి మార్పు వచ్చాయి, అవన్నీ నేను కొద్దిగా విందాం అనుకుంటాను. నాకు కొద్దిగా ఒక 10-15 మినిట్స్ నాకు టైం ఇవ్వండి మీరంతా. సో ఎవరెవరు మాట్లాడదాం అనుకుంటారో ఒకసారి వాళ్ళ మైక్స్ అన్మ్యూట్ చేసుకుని ఒక్కొక్కరు మాట్లాడండి. సో దట్ ఏంటంటే మాకు మీ ఫీడ్బ్యాక్ తెలుస్తుంది, సో దట్ మేము ఎక్కడ డెవలప్ చేసుకోవాలన్నా లేదంటే ఇంకా స్లోగా వెళ్ళాలా, సో మాకు ఒక ఐడియా వస్తుంది. ఎనీవన్, ఎవరైనా సాగర్ నేను చెప్పొచ్చు అండి. మీ పేరండి? నా పేరు ప్రసాద్ అండి. చెప్పండి ప్రసాద్. నాకు యాక్చువల్లీ నేను ఆప్షన్స్లో ఒక 3 మంత్స్ నుంచి చేస్తున్నానండి. అంటే ఒక ఫస్ట్ మంత్ నాకు విపరీతమైన లాస్ వచ్చిన తర్వాత నా అంతా నేను రియలైజ్ అయ్యాను. యాక్చువల్ నేను ఆన్లైన్లో ఇట్లాగే నార్త్ ఇండియన్ ఒక ఆయన చెప్పారు నాకు క్లాసెస్, అంటే బేసిక్స్ దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు. బట్ నాకు లాస్ట్ 2 మంత్స్ నేను రియలైజ్ అయ్యి నేను ఎక్కడ మిస్టేక్ చేస్తానో తెలుసుకున్నాను. బట్ థియరిటికల్గా నాకు తెలియదండి ఈరోజు దాకా. అండ్ నాకు ఆర్పి గారు చెప్పినట్టు బీటా అంటే ఏంటి, గామా అంటే, వేగా అంటే అసలు నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ దీని మూలంగా నేను ఈ బీటా క్యారెక్టరిస్టిక్స్ నిన్న చెప్పిన క్లాస్ని బేస్ చేసుకుని నేను ఈరోజు అదే ఇంప్లిమెంట్ చేసి నేను ట్రేడ్ చేశానండి ఒక 1-1.5 అవర్, లాస్ట్ 1.5 అవర్లో. అండ్ నో డౌట్ అంటే నాకు చిన్న అమౌంట్ వచ్చింది కానీ ఐ గాట్ లైక్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇంత థియరటికల్గా నాకు, అంటే నేను యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూశాను, ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అండ్ మీకు ఫర్దర్గా మీరు ఈ ఆప్షన్స్ రిలేటెడ్ ఏది ఇంకా అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ కానీ అడ్వాన్స్డ్ ఇంకేమైనా కోర్సు చెప్పినా ఐఎమ్ రెడీ టు జాయిన్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ప్రాఫిట్ మాస్టర్ టీమ్ అండి. ఎందుకంటే డైలీ మీరు, అంటే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో నాకు తెలియదు అండ్ ఐ డోంట్ కేర్. అంటే నాకు తెలిసి మీకు లాసే వస్తుంది ఎవ్రీడే. మీరు ఆ టైంకి వీడియోస్ పెడుతున్నారు, మీ వీడియోస్ ద్వారా మాకు చాలా బెనిఫిట్ అవుతుందండి. ఐ పర్సనలీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, సో ప్రెషియస్ వర్డ్స్. సో అత్యాశకు పోకుండా లక్షలు లక్షలు వస్తాయి అవన్నీ. ఆ సార్ చెప్పిన సెంటెన్సెస్ అక్షరాల కరెక్ట్ సార్. సో మాకు కూడా అత్యాశ ఏమీ లేదు. ఆ 3-4 ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ తోటి మినిమల్గా మేము ట్రేడ్ చేసుకుంటాము. మాకు ఒక 3-4 స్ట్రాటజీస్ లైవ్ లో చూపిస్తే చాలు సార్. ఒక్క నిమిషం సాయి గారు ఇప్పుడు ఆప్షన్స్ లో మీరు కన్ఫ్యూజన్ ఉంది అన్నారు. ఆప్షన్ అంటేనే, ఆప్షన్స్ అంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుందండి. ఇప్పుడే మనం అన్ని తెలుసుకోవడం అనేది ఈ క్లాసెస్ లో మనకి చాలా వాటికి మాక్సిమం చెప్పారు కాబట్టి అన్ని తెలుసుకోవడం, అన్ని మనకి ఒక 2-1 వీక్ లోనే 10 డేస్ లోనే వస్తుంది అనుకోవడం చాలా అది కరెక్ట్ కాదు. ఇంకా చాలా టైం పడుతుంది. తర్వాత మీరు బాగా ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుందండి. టర్మినాలజీ తెలుసుకోవడం వేరు, ప్రాక్టికల్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీరు దానికి ముందు ప్రాక్టీస్ చేయండి. మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీకు కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, వెబ్సైట్లో మీకు ఈ స్ట్రాటజీని ఉపయోగిస్తే మీకు ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అని చూసుకోండి.
తర్వాత ఆ స్ట్రాటజీ మంత్ స్టార్టింగ్ లో చూడండి, ఆ తర్వాత మిడ్ మంత్ లో ఎంత ఉందో చూసుకోండి అమౌంట్. ఈ విధంగా చూసుకుంటుంటే అంటే ప్రాక్టీస్ చేస్తే మీకు కొంత టైం పడుతుంది. కొంతమంది నెలల్లో తెలుసుకోవచ్చు, కొంతమందికి ఈవెన్ సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఎందుకంటే ఆప్షన్ సబ్జెక్ట్ అటు ఉంటుంది అండి, సబ్జెక్ట్ అటు ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది కొత్తగా. మరి ముఖ్యంగా చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు, వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే. బట్ కొన్ని రోజులకు మాత్రం బాగా అర్థమవుతుంది. అయితే ఇంకోటి కూడా ఏంటంటే ఈ 28 స్ట్రాటజీస్ ఉన్నాయండి, మళ్ళీ ఆ 28 స్ట్రాటజీస్ లో మళ్ళీ మనం ఇంకొక యాడ్ చేసామంటే ఇంకొక కాల్ కానీ పుట్టు కానీ ఇంకా 40-50 అవుతాయి. కానీ అవన్నీ కూడా వేస్ట్ అండి, అవన్నీ కూడా మీరు అంటే వేస్ట్ ఇన్ ద సెన్స్ దాని వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మీకు ఆర్పి గారు ఏవైతే స్ట్రాటజీస్ చెప్పారో వాటిని మీరు 100% ఇంప్లిమెంట్ చేయండి. ఇంకా మీరు వేరే చోటుకి వెళ్ళొద్దండి. ఆర్పి గారు చెప్పిన స్ట్రాటజీస్ అందులో అన్ని రీసెర్చ్ చేసి పిక్ చేసుకొని చెప్తుంటారండి అవి. అప్పటికి మీరు ఒక ఐడియా వస్తుంది అంటే ఈ 1 వీక్ గ్యాప్ తర్వాత. సో అప్పుడైనా మనం క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది కాబట్టి అప్పుడు మీకు లైవ్ చెప్పిన అర్థం అవుతుంది. సో నా సలహా ఏంటంటే అట్లీస్ట్ 2-3 టైమ్స్ కొత్త వాళ్ళు బాగా వినండి. ఆప్షన్స్ ఈజ్ నథింగ్ బట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటిది. మనం ఫస్ట్ ఇనిషియల్ బేసిక్ స్టేజ్ లో ఉన్నాము. సాయి గారు నమస్తే. నమస్కారం సార్, చెప్పండి. సార్ మీ డబ్బులు మీకే ఇచ్చాను నేను, ఫీగా పే చేశాను. కారణం ఏంటంటే మన ఆర్పిస్తున్న కీ పాయింట్స్ అండ్ సపోర్ట్ డిస్టెన్స్ లెవెల్స్ అండ్ డైలీ మన శేషు గారు ఇస్తున్న న్యూస్, ఆయన ఇస్తున్న టిప్స్, వాటి ద్వారా సంపాదించిన డబ్బులే మీకు పే చేశాను నేను ముఖ్యంగా. అండ్ నేను నేర్చుకున్నది ఏంటంటే మన ఈ క్లాస్ ద్వారా. యాక్చువల్గా నేను టెక్నికల్ అనలైజ్గా పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుంటాను సార్, ఎందుకంటే కెమెరాల సపోర్ట్ లెవెల్స్ అవి వాడతాను నేను. నేను తీసుకున్నది ఏంటంటే సపోర్ట్ దగ్గరికి వస్తే బై చేయడం, లేదా రెసిడెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ అయిపోవడం. కాకపోతే ఏ ప్రైస్లో బై చేస్తాను అంటే ఆ లైవ్ ప్రైస్ ఏదైతే ఉందో అది మాత్రమే చేస్తాను. ఐ డోంట్ నో, ముందు తెలుసుకొని చేయడం కాదు సార్ అది. కానీ మన ఆర్పి గారు చెప్పిన క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో అది నాకు ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ సాయి గారు, ఆర్పి గారు అండ్ శేషు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్. ఎస్ సార్, చెప్పండి. రమేష్. ఫస్ట్ సార్ ప్రాఫిట్ మాస్టర్ టీమ్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. నేను ఇంప్రెస్ అయింది ఆర్పి సార్ గారు ఇచ్చేటువంటి రేంజ్ బాండ్ తర్వాత కీ పాయింట్స్ లెవెల్స్ మీరు చాలా ఇంప్రెస్ అయ్యారు సార్. అంతవరకు నాకు ఒక ఆప్షన్స్ పై అనేక అవగాహన లేక డబ్బులు సుమారు పోతున్నాను. ఇప్పుడు నేను తెలుసుకోగలిగే ఛాన్స్ నాకు అవగాహన మీరు ఇచ్చారు. థ్యాంక్స్ డాక్టర్ సార్. ఐ విల్ కంటిన్యూ ఇన్ యువర్ టీమ్ సార్. ప్లీజ్ బ్లెస్ అస్. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము బ్లెస్ చేసే ఇది మాకు ఉందో లేదో మాకు తెలియదు, కానీ విల్ బి దేర్ టు సపోర్ట్. గుడ్ ఈవినింగ్ సాయి గారు. గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు చెప్పండి సార్. నరసింహారావు. నరసింహారావు సార్. సార్ సారావు గారు చెప్పండి. రావు గారి గురించి చెప్పాలండి, ఎందుకంటే మా ఫ్రమ్ ద డే వన్ నుంచి ఏ ప్రోగ్రామ్ పెట్టినా అంటే అసలు ఆ ప్రోగ్రామ్ తో తనకు సంబంధం ఉందా లేదా, తనకి దీనివల్ల ఉపయోగం ఉందా లేదా అని ఏమాత్రం చూడకుండా ఫస్ట్ క్లాస్ అనౌన్స్ చేసిన వెంటనే రావు గారు ఇది వచ్చేసి ఉంటుంది మాకు, అదే మాకు సంబంధం లేకుండా వచ్చేసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అదే మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి అని కాదు కానీ ఎంకరేజ్ చేయడానికి మేము నేను ప్రతిసారి ఇట్లా జాయిన్ అవుతున్నాను సార్. యాక్చువల్గా మీరు 4 క్లాసులు అంటే నేను 99% ఒక 2 క్లాసులు కూడా అటెండ్ అవ్వను, నాకు టైం ఉండదు. యాక్చువల్గా ఈ ఆప్షన్స్ కూడా ఎందుకు జాయిన్ అయ్యారంటే మన మెంటార్షిప్ ప్రోగ్రాము కంప్లీట్ అయినాక ఒక 1 మంత్ నుంచి లాస్ రావట్లేదు సార్. లాస్ రావట్లేదు ఏంటి సార్, ఆప్షన్స్ ఇంతవరకు ఆప్షన్స్ ట్రై చేయలేదు. నేను కూడా ఆప్షన్స్ ట్రై చేద్దామని చెప్పేసి అక్టోబర్ 1st and 2nd week అరౌండ్ ఒక 9 lakhs లాస్ అయ్యాను. ఫస్ట్ వీక్లో ఒక 19 lakhs ఎర్న్ చేశాను. సెకండ్ వీక్లో ఒక 19 lakhs లాస్ అయ్యాను. ఫస్ట్ వీక్లో ఒక 9 lakhs ఎర్న్ చేశాను. మళ్ళీ అగే ఈ ఆప్షన్స్ ఏంటి ఏంటి తెలుసుకుందామని మళ్ళీ జాయిన్ అయ్యాను. యాక్చువల్గా నేను 3 క్లాసెస్ యాక్చువల్గా ఫ్రెష్ గారు 2 క్లాసులు నేను అటెండ్ అవ్వలేదు. ఓకే. బట్ ఇంకా మీరు మెంటార్షిప్ ప్రోగ్రామ్కి ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారో అంటే మంత్లీ ఒక 2-3 బ్యాచెస్ పెట్టినట్టున్నారు కదా. మంత్లీ 1 or 2 max అవుతుంది సార్, ఎందుకంటే టైం కష్టం అవుతుంది దానిలో. ఎందుకంటే మన బ్యాచ్కి హార్డ్లీ 15
20 మెంబర్స్ నుంచి తీసుకోలేకపోతున్నాను సార్. అందులో ఏంటంటే మీరందరూ హోంవర్క్స్ చేస్తారు కదా, మీరు హోంవర్క్ చేసి దానిలో పెడతారు, ఆర్పి గారు ఈచ్ అండ్ ఎవ్రీ చార్ట్ చూడాలి, చూసి మళ్ళీ వాళ్ళకి చెప్పాలి. సో దానివల్ల ఏంటంటే బాగా టైం టేకింగ్ అవుతుంది, ఎక్కువ మందిని ఒకే బ్యాచ్ లో తీసుకెళ్ళక కూడా పోతుంది. గుడ్ ఈవినింగ్ శేష్ గారు. సార్ శేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ సాయి గారు. సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్. అంటే నేను మాట్లాడేది మళ్ళీ కనెక్టింగ్ ఉంటుందో లేదో తెలియదు. వినిపిస్తుందండి, వినిపిస్తుంది చెప్పండి. ఓకే, ఇప్పుడు మామూలు జనరల్ గా బ్రోకర్స్ వీళ్ళందరూ ఏయో సజెస్ట్ చేస్తున్నారు, దాని ప్రకారం బిజినెస్ చేస్తున్నారు సార్. అందరి దగ్గర ఎవరి దగ్గర డిసిప్లిన్ అనేది లేదు బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర. కానీ ఎప్పుడైతే మీకు సంబంధించిన వ్యూస్తున్నారో ఒక డిసిప్లిన్ పెరుగుతుంది. బేస్ చెప్పాలంటే ఒకటి ఏదైనా సంబంధించింది చదువుకోవాలి అని చెప్పేసి అంటే మనకి ఇంటర్మీడియట్ చదువుకోవాలి ఎవరో, లేదా టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ అని చెప్పి ఎలాగైతే ఉన్నాడో అట్లాంటి నేర్చుకోవడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేది 100% ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఒక బ్రోకర్ చెప్పాడు కదా అని చెప్పేసి అని 4 ఫ్యూచర్స్ ఆప్షన్స్లో 4 రకాలు కొని ఉంటే నేను, సో మార్కెట్ పడినప్పుడు లేకపోతే ఇంకేదైనా సజెషన్ కావాలన్నప్పుడు ఎస్పెషల్లీ ఎవరు సలహా ఇవ్వడానికి అంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉండి సలహా ఇచ్చే వాళ్ళు అయితే కనుక ఎవరు నాకు కనపడలా మాట్లాడతారు. వేరే సాయి గారు ఒకసారి బయట ఉన్నా కూడా శేషు గారితో మాట్లాడమని చెప్పేసి అని చెప్పారు. నెక్స్ట్ ఆ రోజున ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో పోయాను, కానీ సాయంత్రం కల్లా ఫోన్ చేసి అరౌండ్ 7:30 శేషు గారు నీ లాట్లు ఉన్నాయని, నేను దాదాపు 5-6 లాట్లు చెప్పాను, రేపు పొద్దున్న 1st అవర్లో మొత్తం అమ్మేసి బయట కూర్చోమని చెప్పారు. అంటే ఒక ఇండిసిప్లిన్ గా ఉండి దీంట్లో ఇన్వెస్ట్ చేద్దామని వచ్చినోడు నాలంటోడు ఎస్పెషల్లీ పనికిరాడు. ఎందుకంటే నేను మార్కెట్లో నా మాక్సిమం 16th ఇయర్ అప్పటి నుంచి నేను ఉన్నాను మార్కెట్లో, షేర్ మార్కెట్లో. ఇవాళ నా ఏజ్ మోర్ దాన్ 54. సో ఇట్లాంటి సజెషన్స్ కూడా ఇవ్వటానికి మిగతా బ్రోకర్స్ దగ్గర ఎవరి దగ్గర అలాంటి ఫ్రీడమ్ లేదు. టీంలో మాత్రము అసలు అట్లాంటి ఫ్రెండ్షిప్ లాంటిది, అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మన క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడిన విధంగా నాకు సలహాలు వస్తాయి, నాకు వస్తున్నాయి ఎస్పెషల్లీ. మిగతా వాళ్ళందరికీ కూడా అలానే ఉండొచ్చు. ఎందుకు అని చెప్పంటే మీరు మాట్లాడే దాంట్లో వీడియోస్లో కానీ వాటిల్లో 100% ఒకటి అర్థమవుతుంది, చాలా కన్జర్వేటివ్గా బాబు స్టాప్ లాస్ పెట్టుకో అని ఎన్నిసార్లు చెప్పినా నాలాంటి ఇండిసిప్లిన్ లేనోడు స్టాప్ లాస్ అసలు వాడడు. సో మీరు చెప్పే దాంట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇని ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నా, ఏది హ్యూజ్ మనీ పోగొట్టుకున్న తర్వాత. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక ప్రాఫిట్ మాస్టర్ .in. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.